ప్రేమ, స్పర్శ ప్రేమ, ఆదర్శ ప్రేమ, చాలిన ప్రేమ, మారిన ప్రేమ, నాపై ప్రేమ, నా యేసుని ప్రేమ. ఈ యాత్రలో యేసునితో అడుగులో అడుగు వేస్తూ నేను సాగుతా క్షేమముగా, ప్రభువును నే ప్రస్తుతిస్తూ భగవతితే విద్వేషములే హెచ్చని గ్రహించలేను. దోషములం కప్పునని ప్రేమని గుర్తించలేను. ఈ యాత్రలో యేసునితో అడుగులో అడుగు వేస్తూ నిసాగుతా క్షేమముగా, ప్రభువును నే ప్రస్తుతిస్తూ నేను చేజారిన నా ప్రేమలను ప్రభునందు పొందాను. నేను ఈ యాత్రలో యేసునితో అడుగులో అడుగు వేస్తూ నిసాగుతా క్షేమముగా, ప్రభువును నే ప్రస్తుతిస్తూ ప్రేమ, మాటే ప్రేమ, స్పర్శ ప్రేమ, ఆదర్శ ప్రేమ, చాలిన ప్రేమ, మారిన ప్రేమ, నాపై ప్రేమ, నా యేసుని ప్రేమ. చల్ల చల్ల గాలి వీస్తోంది అది నా కోసం, చిను చిను చినుకులు పడుతోంది అది నా కోసం, ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే. ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం నిచ్చే నన్ను చల్లగా కాపాడే. స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం యేసయ్యా యేసయ్యా, స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం యేసయ్యా యేసయ్యా. చల్ల చల్ల గాలి వీస్తోంది అది నా కోసం, చిన్న చిన్న చినుకులు పడుతోంది అది నా కోసం, ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే. ఆ మోషే ఇచ్చే భద్రత యేసు నాకిచ్చే, ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే. ఆ మోషే ఇచ్చే భద్రత యేసు నాకిచ్చే. స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం యేసయ్యా యేసయ్యా, స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా, స్తోత్రం యేసయ్యా యేసయ్యా. ఆవగింజత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి శిలో పడమంటే ఓకే అన్నది, నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. విశ్వాసం నాలో విశ్వాసం దేవన్ లేసే నీవు నేర్చుకో. అయ్యతో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా, అయ్యతో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. పిల్లరా ఎలా ఉన్నారు? 2019 మన కళ్ళ ఎదుట చూస్తూ చూస్తూనే గడిచిపోతూ ఉంది కదా. ఆఖరి మాసంలోనికి మనం వచ్చేసాం. దినాలు త్వరితగతిన గడిచిపోతూ ఉంటున్నాయి.
చాలాసార్లు మనం అనుకున్నది చేయకుండానే సంవత్సరం గడిచిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది, కాదంటారా? నూతన సంవత్సర దినాన జనవరి 1వ తారీఖున మనం ఎన్ని తీర్మానాలు చేస్తుంటాం, ఎన్ని వాగ్దానాలు చేస్తుంటాం, చాలా ఇప్పటికి మనకు గుర్తుకు కూడా ఉండవు, అన్నీ మర్చిపోయి ఉంటాం. మెట్టుకు దేవుడు మనల్ని జీవముతో నిలిపాడు. ఈ సంవత్సరం చాలామంది గతించిపోయి ఉంటారు, చాలామంది కాలం చేసి ఉంటారు, కానీ వారి జాబితాలో నీవు లేవు. అందును బట్టి దేవునికి నీవెంతో కృతజ్ఞతలు చెల్లించాలి. అందును బట్టి దేవునికి నీ యొక్క థ్యాంక్స్, అందుకే థ్యాంక్స్ గివింగ్. జీవముతో దేవుడు మనల్ని నిలిపాడు అంటే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఏదో ఒక ఉద్దేశాన్ని మన పట్ల ఆయన నెరవేర్చాలని ఆయన సంకల్పించి ఉంటున్నాడు. మనం ఆయన బిడ్డలం, ఆయన సొత్తు, ఆయన సంపాద్యం. రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు. మీరు వెలపెట్టి కొనబడిన వారు. ఆ వెలకట్టలేని వెలట, అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాం. ఆయన బిడ్డలం, ఆయన సంపాద్యం. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఈ భూలోకంలో జీవం పోసి అనుదినం మనల్ని ఆయన పోషిస్తూ ఉంటున్నాడు, పెంపారు చేస్తూ ఉంటున్నాడు. దానికి మనము ఎంత ఆయనకు రుణపడి ఉన్నామో కదా. 2019 మొత్తం కూడా మీరు ఎంతో సంతోషంగా గడిపి ఉంటారు. కొంతమందికి ఇబ్బందికరంగా కూడా ఉండి ఉండవచ్చు. కొంతమంది ఇళ్లల్లో విషాద ఛాయలు నింపి ఉండవచ్చు. కొంతమందికి ఇది ఎంతో సంతోష సంవత్సరంగా, ఇగో ఈ సంవత్సరం నాకు వివాహమైందండి, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం వచ్చిందండి, ఈ సంవత్సరం మా ఇంట్లో అదిగో పిల్లలు పుట్టారండి, ఇదిగో ఈ సంవత్సరం నేను ఇగో ఇంత సంపాదించగలిగాను, ఒక ఇల్లు కొనుక్కోగలిగాను, ఒక వాహనం కొనుక్కోగలిగాను, ఇదిగో ఈ రీతిగా నేను అభివృద్ధి పొందాను, ఈ సంవత్సరం నాకు కలిసి వచ్చింది అని మన మాటల్లో చాలాసార్లు మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ మించి ప్రియులారా, దేవుడు మనల్ని జీవముతో నింపాడు. వీఆర్ స్టిల్ అలైవ్, మనం ఇంకా బ్రతుకున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు, కానీ ఊపిరి నింపిన ఆ దేవునికి కొంతైనా ఆయన పనిలో సాగటానికి మనం తీర్మానం చేసుకోవాలి. దినాలు చాలా త్వరితగతిన గడిచిపోతూ ఉంటున్నాయి. మనం కూడా దినదినము ఆ ఎదుగుతూ ఉంటున్నాం. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది, ఆ బీటెక్ అన్నారు, ఇంకోటి అన్నారు, సరే ఉద్యోగం వస్తే ఈ రీతిగా అన్నారు, పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఏదో సాగిపోతూ ఉంది అన్నట్టుగా చాలాసార్లు మన జీవితంలో ఉంది. కొన్నిసార్లు ఇదే జీవితంలో నిరాశ, నిస్పృహలతో ఏమి సాధించామండి ఈ జీవితంలో అని, ఇంత మంచి జీవితం కలిగి కూడా నాలో సంతోషం లేదని, నాలో ఆనందం లేదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. నిజమైన శాంతి, నిజమైన సంతోషాన్ని కనుగొనకుండా అల్లాడుతూ ఉంటున్న ప్రజానీకం మన కళ్ళెదుట కనపడట్లేదా? వీడారు, ఈ లోకంలో ఎక్కడ కూడా శాంతి దొరకదు, ఈ లోకంలో ఎక్కడ కూడా సమాధానం దొరకదు, ఈ లోకంలో ఎక్కడ కూడా పాపక్షమాపణ జరగదు. మనందరికీ తెలుసు, పాపక్షమాపణ జరిగే ఒకే ఒక్క స్థలం యేసు క్రీస్తు రక్తధారలలో మాత్రమే. ఈ నెలంతా కూడా క్రిస్మస్ సంబరాల్లో ఉండుంటారు. సెమీ క్రిస్మస్ అని కొంతమంది కదా, ప్రీ క్రిస్మస్ అని కొంతమంది, క్రిస్మస్ నాడు కొంతమంది, పోస్ట్ క్రిస్మస్ చేయట్లేదు కదా. క్రిస్మస్ తర్వాత కూడా క్రిస్మస్లు చేస్తున్నారండి, చేయాలి. ఇవచ్చుకు ఏది ఏమైనా యేసు క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడని జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ అనేకులకు ఆ గొప్ప శుభవార్తను తెలియచేయటం మంచిదే. ప్రియులారా, వీటన్నిటిలో కూడా ఈ సంబరాలలో, ఈ సంతోష ఘడియలలో మీరు పెట్టుకుంటున్న ప్రతి కూడికలో కూడా యేసు క్రీస్తు ప్రభువుని కేంద్రంగా పెట్టుకొని నడపటం ఎంతైనా భావ్యం. యేసయ్యను మర్చిపోయి మిగతావేవి చేసినా అవంతా శూన్యమే ప్రియులారా.
ఆయన ఈ లోకానికి అరుదించాడు. అదొక అద్భుతం. ఈ ఆలోచనకి అందని ఒక గొప్ప మహాద్భుతం, ఒక కన్యక గర్భము దాల్చటం. నేను పురుషుని ఎరుగని దానని, ఇది నాకు ఎలా సాధ్యం? అమ్మా, పరిశుద్ధాత్ముని వలన ఆయన పాపము లేనివాడిగా ఈ భూలోకంలోనికి రావలసి ఉన్నది కనుక కన్య మరియ గర్భాన అని లోకంలోనికి రావటం ఎంత అద్భుతం చూడండి ప్రియుల. అసలు ఈ సత్యాలు ధ్యానిస్తూ ఉంటుండగా కొన్నిసార్లు మనకు బోధపడదు, మన ఆలోచనలు పరిపరి విధాలుగా వెళుతూ ఉంటాయి. ఆయన ఈ లోకంలోనికి రావలసి వచ్చింది ఎందుకు? దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక రిక్తుడుగా లేనివాడిగా సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టెను అని చూస్తున్నాం. ఈ భూలోకంలో ఎవరైనా ఎంత హీనంగా ఉన్నవాళ్ళైనా పశువుల తొట్టెలో బిడ్డను పెట్టే పరిస్థితి ఉందా అండి? ఐసీయూలో పెడతాం బాలేకపోతే, మంచి మంచి పడకలేసి పెడతాం, అబ్బో కంటామినేట్ అవుతుందని కదా. ఏదో ఒకటి చిన్న బిడ్డ అండి, చెప్పులేసుకొని లోపలికి రావద్దండి, పరిశుభ్రంగా ఉంచండి, ఎన్ని చెప్తామో ఎన్ని చేస్తామో. కానీ ఈ లోక జగత్తును ఒక మాట చేత సృష్టించిన ఆ గొప్ప దేవునికి ఈ భూలోకంలో స్థలము లేదట. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, ఆయనకి తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదట. ఈ లోకం అంతే. ఆ మహామహుడైన దేవుడు నీచ మానవాళి కోసం, చెడిపోయిన భ్రష్టుపచ్చిన ఈ పాప జనాంగం కోసం ఆయన అరుదించాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఏమీ లేనివాడిగా అయ్యాడట. అమ్మాయ్యా, ఈ మాటలు వింటున్న నీవు నేను, ఈ మాటలు ఆలకిస్తూ ఉంటున్న నీవు నేను ఒక్కసారి ఆయన పుట్టుకను, ఆయన రాకను ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. తుచ్చమైనవి, పనికి మాలినవి, వాటి గురించి ఎంత తర్జన భర్జన చేస్తామో, ఎంత డిస్కషన్ చేస్తామో, అబ్బో ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటామో. ఈ దినాల్లోనైనా ఇదిగో ఆయన రాకడను గురించి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన రాకడలో ఉంటున్న ఉద్దేశ్యం ఏమిటో ఒకసారి ఆలోచన చేయి. నీకు తెలియంది కాదు, క్రైస్తవుడిగా ఉంటున్న నీకు ఈ విషయాలు తెలియనివి కాదు. అయినా దేవుడు సారిసారికి జ్ఞప్తికి తీసుకుని వస్తూ ఉంటున్నాడు మన మెదడుల్లోకి, మన మదిలోనికి. తద్వారా ఆయనకు మరింతగా దగ్గరయ్యులాగున, ఆయన పరిచర్యలో మరింతగా సాగులాగున, ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడినట్లు. ఈ మాటలు సారిసారికి మనం వింటూ ఉంటే ఆ మరియా ఆ మాటలన్నింటినీ భద్రం చేసుకుందట. మీకు తెలుసా భద్రం చేసుకోవటం అంటే ఏంటో? బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇళ్ళకి ఏం చేస్తారు? మీ ఇంట్లో ఉన్నప్పుడైనా మీ బీరువాకి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఎవరైనా 1,00,000 రూపాయలు తెచ్చిచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఇంటి ముందు గుమ్మం ముందు పెడతారేమన్నా? పోనీ ఏమన్నా తోరణాలు కట్టినట్టుగా ఏమన్నా కడతారా? అమ్మో ఎంత జాగ్రత్తగా భద్రం చేస్తాం, ఏం చేస్తాం? ఆ మూటలు కడతాం, మధ్యలో పెడతాం. సహోదరులు అయితే అడగక్కర్లేదు కదా, ఏ పెట్టిలో పెడతారో వాళ్ళకే తెలియదు. 1,00,000 రూపాయలకే మనము అంత భద్రత కల్పించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుని వాక్యమట జుంటి తేనె ధారల కంటే అమూల్యమైనది. అసలు వెలకట్టలేం దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యాన్ని
మనం భద్రం చేసుకోవాలి. మన మదిలో, మన హృదిలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఏం చేయాలంట, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, దాచుకోవాలి. అమ్మా, ఎంతమంది దేవుని మాటలు భద్రం చేసుకుంటున్నారు? జాగ్రత్తగా దేవుని మాటలు నీ హృదిలో పెట్టుకొని నీ జీవితాన్ని సాగిస్తూ ఉంటున్నావా? నువ్వు పాపపు జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే దేవుని వాక్యమే ఆధారం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం వినటానికి ఆశపడండి. కల్పితమైన బోధల కంటే కూడా దేవుని వాక్యాన్ని చదవండి. మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని చదవండి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడెక్కడికో ఏదో రకరకాల ప్రయత్నాలు, ప్రయాసలు పడుతూ ఉంటాం, కానీ నీ ఇంటిలో దేవుడు పెట్టిన అదిగో ఆ బైబిల్ తీసి చదవటం, ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. తేటైన మాటలు, తేటైన పలుకులు దేవుడు రాయించి పెట్టాడు. ఇది నాన్న మత్తయి సువార్త 21వ వచనం. చూడకుండా కూడా చెప్పగలరు కదా, చెప్పలేరండి? మత్తయి సువార్త 21 చెప్పండి. ఆ క్రిస్మస్ దినాల్లో మరి ఎక్కువగా ఈ మాటలు మనం వింటూ ఉంటాం. చూడండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనే. గబ్రియేల్ దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, 20వ వచనం చూడండి, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటూ, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పిల్లారా, ఈ మాటను కొంచెంసేపు మనం మననం చేద్దాం. యేసు క్రీస్తు ప్రభు ఎలోకంలో రావటంలో ఉంటున్న ప్రధానోద్దేశం, ఆయనకు యేసు జీసస్ అని పేరు ఎందుకు పెట్టారో, ఆ పేరులో ఉంటున్న పరమార్థం ఏంటో మనం కాసేపు ఆలోచన చేద్దాం. ఆమె ఒక కుమారుని కనును, ఎవరినట, తన ప్రజలను, ఎవరి ప్రజలు, తన ప్రజలను, ఆ తర్వాత వారి పాపముల నుండి, దేని నుంచట, ఆ అండర్లైన్ చేసుకోండి, ఎర్ర అక్షరాలతో రాసుకోండి, వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అమ్మాయ, ఈ లోకంలో చాలామంది ఉంటున్నారు, నీకు తెలిసిన వారు, నీవు ఎరిగిన వారు, గొప్పవారు, బీదవారు, పేరెన్నిక కలిగిన వారు, లేక దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు, ఈ లోకంలో చాలామంది నీవు చూసుంటావు, కానీ ఈ మాట నువ్వు ఎక్కడ చూడవు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ప్రియులారా, మన బ్రతుకుల్లో, మన ఈ జీవిత విధానంలో, అనుదినం మనం చేసే పనుల్లో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మనము బేరీజ్ వేసుకుంటే ఎన్ని పాపాలు చేస్తుంటాం, ఎన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. పాపమునకు ఆ వచ్చు జీతము మరణం. ఈ మాటలు చాలాసార్లు మనం వినటానికి ఇష్టపడం,
నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు. ఎవరు చూడలేదనుకుని బ్రతుకుతూ ఉంటున్నావు. ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదని బ్రతుకుతూ ఉంటున్నావు. నీ జీవితానికి నీ ఇష్టానుసారంగా బ్రతకటం అలవాటు అయిపోయింది చాలాసార్లు. కానీ దేవుడు అంటున్నాడు, నీవుంటున్న స్థితి ఆ దానికి ఒక జీతం ఉంది. ఆ జీతమట, ఆ పాపం వలన వచ్చే జీతమట, అది మరణము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే ఈ పాప మానవాడి ఈ పాపములో విరుక్కుపోయిన అదిగో వీరిని రక్షించటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన నీకోసం వచ్చాడు. కేవలం నీకోసం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. డ్యూ అండర్స్టాండ్ హిజ్ లవ్? ఆయన ప్రేమను అర్థం చేసుకోగలవా నువ్వు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అబ్బా, మనం ఎక్కడ చూసినా ఆ కొటేషన్లో చూస్తుంటాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపులను రక్షించటానికి ఆయన ఈ భూలోకానికి రావాల్సిన అవసరం ఉందంటారా? పాపిని ఎవరైనా చేరదీస్తారా అండి? ఒక క్రిమినల్ ఉన్నాడనుకోండి, ఒక ముద్దాయి కనపడుతున్నాడు అనుకోండి, ఒక చేతికి బేడిలు వేసిన ఒక వ్యక్తి కనపడుతున్నాడు అనుకోండి, ఎంతమంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి స్నేహం చేయడానికి ఇష్టపడతారు? అమ్మో నేను వెళ్ళండి, ఇంకో పలానా వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారంటే అమ్మో నేను వెళ్ళండి, గుసగుసలు చెప్పుకుంటాం, రకరకాలు చెప్పుకుంటాం. అమ్మా అయ్యా, మన దేవుడు పాడైపోయిన ఈ ప్రజానీకాన్ని పరిశుద్ధపరచటానికి, పాపాత్మలమైన నిన్ను నన్ను భావనపరచటానికి ఆయన లోకానికి వచ్చాడంట. ఈ సత్యం నీకు అర్థమవుతుందా? నీకు బోధపడుతుందా? నీ బ్రతుకును సంపూర్ణంగా మార్చటానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఈ మాట అర్థం అవ్వాలంటే ఒకసారి యోహాను సువార్త, మనందరికీ తెలిసిన ఆ సంభవం చూద్దాం. చూడండి 8:1 కొన్ని మాటలు. ఈ మాటలు ఒక ఉపమాన రూపంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆ పాపి ఎవరో, ఆ పాపాత్మలు ఎవరో, ఆ స్థానంలో మనం ఉంటూ ఉంటుండగా మనకి ఎటువంటి శిక్ష విధింపబడాలో, మనల్ని రక్షించటానికి ఆయన ఏ రీతిగా ఈ భూలోకానికి అరుదించాడో ఆ మాటలు మనకు బోధపడతాయి. చూడండి 8:1 యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, ఏసయ్య పరిచయం చేసిన దినాలంతా కూడా బో ఆయనకి ఎంతమంది ఎన్ని రకాలుగా శోధించడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఈ దినాల్లో బోధకులుగా ఉంటున్న ప్రియులారా, మిమ్మల్ని కూడా చాలాసార్లు చాలామంది ఇరుకున పెట్టే మాటలు చెబుతూ ఉంటారు, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వెరవకండి. దేవుని వాక్యంతో సమాధానం చెప్పటానికి ధైర్యంగా ముందుకు సాగండి. వాక్యాన్ని చేతపట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు యోధుల్లాగా ముందుకు సాగాల్సిందే. వెనక్కిలాగే అనేకమైన పరిస్థితులు ఉంటాయి, అనేకమైన ఇబ్బంది పెట్టే వాటన్నిటిలో నుంచి కూడా ముందుకు సాగటానికి దేవుని వాక్యమే పరిశుద్ధాత్మ నడిపింపే మీకు ఆయుధంగా ముందుకు సాగటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఆయన ఎట్లా కొట్ల ఇరుకున పెట్టాలని చెప్పి వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆ మధ్యలో నిలబెట్టారు. ఆ రాత్రి అంతా ఆయన ప్రార్థన చేశాడు. ఒలీవ కొండలో ఉదయాన్న దేవాలయానికి వచ్చాడు. ఆయన చక్కగా కూర్చుండి మాట్లాడుతున్నాడు, చక్కగా వాకింగ్ చెబుతూ ఉంటున్నాడు, ఎంతో చక్కని సంభాషణ జరుగుతూ ఉంటే వీరికి ఏం పనిలేదు. ఇక శాస్త్రులు పరిసయ్యులు ఒక ఆమెను పట్టుకొని వచ్చారు, ఆ మధ్యలో నిలబెట్టారట. పాప ఆ పరిస్థితి ఎలా ఉందో,
వ్యభిచారమందు పచ్చబడిన స్త్రీని తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. ఆమె ఎవరో కాదు ప్రియులారా, నీవు నేనే. ఆ స్థానంలో నీవు నేనే. ఎన్నో భయంకరమైన తప్పిదాలు, జన్మత ఆదాము ద్వారా సంక్రమించుకున్న పాపం, మా డాడీకి ఇగో షుగర్ ఉందండి, మా తాతకు కూడా షుగర్ ఉందండి, అందుకే నాకు వచ్చిందండి. ఏమండి, మీ తాతకు షుగర్ ఉంటే, మీ డాడీకి షుగర్ ఉంటే నీకు ఎందుకు రావాలి? తల్లిదండ్రులు ఎయిడ్స్ రోగం ఉంటే బిడ్డలకి ఎయిడ్స్ రోగటం రావటమేనండి? వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏం తప్పేం చేశారు? కానీ ఆదాం పాపం చేస్తే అదిగో అదే రీతిగా మనకు కూడా పాపం అంటుకుంది. ఆ అంటు రోగంలో మనం కూడా ఇరుక్కుపోయాం. అంతేకాదు, మనం స్వతహాగా ఎన్ని పాపాలు చేస్తున్నామో, ఎన్ని తప్పిదాలు చేస్తున్నామో, మరి వాటికి శిక్ష వేయవద్దా? వాటికి విరుగుడు వద్దా? ఇగో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ఇగో అక్కడ నిలబెడితే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అతి వారిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావా అని అడిగి ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచు ఇలాగునా అడిగారు. ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెబుతావు అని అంటే, ఏసయ్య ఒకటే మాట, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయిపోయినట్టు. ఇక్కడ చూడండి, ఆయన అంటాడు, మరలా వంగి నేల మీద రాస్తూ ఉంటుంటే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడు వెంట ఒకడు వెళ్ళిపోయారంట. యేసు ఒక్కడే మిగిలేను. దాని అర్థమేంటి ప్రియులారా? ఆయన ఒక్కడే పాపము లేనివాడు. అదిగో ఆమె ఎదురుగా ఉంది, ఆ స్త్రీ మధ్యన నిలవబడింది. ఆయన తల ఎత్తి, అమ్మా, వారెక్కడ ఎవరు నీకు శిక్ష విధింపలేదా అంటే, లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధింపను, ఇదిగో వెళ్ళి ఇక పాపము చేయకు. అమ్మా అయ్యా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావటంలో ఉంటున్న ఒకే ఒక ఉద్దేశం, పాపము చేసిన ప్రతి వ్యక్తిని రక్షించటానికి ఆయన వచ్చాడు. తలలో ఉంచుదాం. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. పాపాత్ములమైన మమ్మల్ని రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. మేమంటే మీకెంత ప్రేమయ్యా, మేమంటే మీకెంత ఇష్టమయ్యా. పాపను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక యేసు అని పేరు పెట్టబడనన్న మాట ద్వారా మీరు మా హృదయాలు తట్టినందుకే స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ మాటలు వీక్షిస్తూ ఉంటున్నారు, ఆలకిస్తూ ఉంటున్నారు, వారి కుటుంబాలను బహుగా మీరు ఆశీర్వదించండి ప్రభు, బలపరచమని, ఈ పరిచర్యను అంతకంతకు అభివృద్ధి చేయమని యేసు నామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఇదే సమయం వీక్షించడానికి వీలు చేసుకోండి. కొంతమంది ప్రియులు ఆ రీతిలుగా ఫోన్ చేస్తూ ఉంటున్నారు, వారికి కూడా మరి మా ప్రార్థనా సహకారం మేము అందిస్తూ ఉంటున్నాం. ఈ పరిచర్యలో మీ ప్రార్థనలు ఎంతో అవసరం. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ఇదిగో మీ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి. పరిచర్య పరంగా ఏ రీతిగా మరి ప్రభు మాటల ద్వారా మిమ్మల్ని ఆదరించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక.